అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యూటోరియల్. ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించినటువంటి చాలా అప్డేట్స్ అయితే ఉన్నాయి. చాలా రోజుల నుంచి చాలామంది అడుగుతున్నటువంటి అప్డేట్ ఏంటి అంటే ఎస్జీటీకి సంబంధించి డిఎడ్ వర్సెస్ బిఎడ్కి సంబంధించినటువంటి కేసు అనేది సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంది కదా, దానికి సంబంధించిన ఫైనల్ జడ్జ్మెంట్ అనేది ఎప్పుడు వస్తుంది అని అడుగుతున్నారు. దానికి సంబంధించినటువంటి అప్డేట్ కూడా రావడం జరిగింది. క్లియర్గా దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను అయితే మనం తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూసేటువంటి ప్రయత్నం చేయండి. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఎంత అడిగినప్పటికీ కూడా రెగ్యులర్గా లైక్ మాత్రం చేయట్లేదండి, మిమ్మల్ని ఆస్తులు అయితే అడగట్లేదండి. ఖచ్చితంగా వీడియోని చూస్తున్నటువంటి వాళ్ళు మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఉపయోగపడే విధంగానే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు లైక్ చేయడం ద్వారా నాకు కూడా సపోర్టివ్గా ఉంటుంది. ఈ వీడియో అనేది మిగతా వారికి కూడా రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పకుండా లైక్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా రెగ్యులర్గా పొందాలి అనుకుంటే ఈ వీడియో కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తుంది. అదేవిధంగా ఇక్కడ డైలీ మీకు న్యూస్ పేపర్స్ కానీ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్, అదేవిధంగా ఎడ్యుకేషనల్ ట్యూటోరియల్స్ అనేవి వస్తాయి కదా, దానికి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ అనేవి మీకు రెగ్యులర్గా ఉపయోగపడేటువంటి కంటెంట్ అంతా కూడా మీకు ఫ్రీగా మన గ్రూప్స్ ద్వారానైతే రెగ్యులర్గా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇంకా ఎవరైనా మన గ్రూప్స్లో జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే ఈ వీడియో యొక్క టైటిల్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ లింక్స్ అనేవి కనిపిస్తాయి. వాట్సాప్, టెలిగ్రామ్, ఫేస్బుక్ ఏదైనా ఒక గ్రూప్లో మాత్రమే జాయిన్ అయ్యేటువంటి ప్రయత్నం చేయండి. కామెంట్ సెక్షన్లో కూడా ఇవే లింక్స్ అందుబాటులో ఉంటాయి. ముఖ్యమైనటువంటి క్లాసెస్కి సంబంధించిన లింక్స్ కూడా అందుబాటులో ఉంటాయి, అక్కడ నుంచి చూసుకునే ప్రయత్నం చేయండి. ఇక మొదటి అప్డేట్లోకి వెళ్తే సీటెట్కి సంబంధించినటువంటి చాలా ముఖ్యమైనటువంటి అప్డేట్ అండి. ఏంటి అంటే ఇక్కడ సీటెట్కి ఆల్రెడీ అప్లై చేసుకున్నటువంటి వాళ్ళు అందులో అప్లికేషన్లో ఏవైనా ఎర్రర్స్ జరిగాయనుకోండి అది ఎడిట్ చేసుకోవడానికైతే మనకి ఇక్కడ అవకాషం అయితే కల్పించడం జరిగింది. వాళ్ళు ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారమే 29 మే నుంచి అయితే స్టార్ట్ అయిపోయిందండి, అంటే 2 రోజులు అవుతుంది. మనకు లాస్ట్ డేట్ కనుక చూసుకుంటే 2 జూన్ 2023 వరకు అయితే ఉంది, ఫ్రైడే వరకు. అంటే ఇంకా 2 రోజులు అంటే ఈ రోజు పట్టుకుంటే 3 రోజుల అవకాశం ఉంది. ఏవైనా ఎడిట్ చేసుకోవాలనుకుంటున్నారనుకోండి ఖచ్చితంగా మీరు కరెక్షన్స్ ఉంటే కనుక ఎడిట్ చేసుకోండి. అదేవిధంగా మీకు కనుక ఎగ్జామినేషన్ సిటీని కూడా మీరు చేంజ్ చేసుకోవాలి అనుకుంటే కూడా చేంజ్ చేసుకోవచ్చు, కానీ అక్కడ అవైలబిలిటీ సీట్ అనే సీట్స్ అనేటివి అవైలబుల్గా మనకు అయితే ఉండాలి. కెపాసిటీ అనేది అవైలబుల్గా ఉంటే ఖచ్చితంగా మనకు అక్కడ ఆ ఎగ్జామినేషన్ సిటీని మీరు సెలెక్ట్ చేసుకోవడానికి కూడా అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఈ రకంగా ఎగ్జామినేషన్ సిటీ కానీ లేదంటే ఏవైనా కరెక్షన్స్ చేసుకోవాలి అనుకుంటే కనుక మనకు 2 జూన్ 2023 వరకు అయితే మీకు అవకాశం అనేది ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా మీరు ఎడిట్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి ఎవరికైతే తప్పులు పోయాయో, లేదంటే ఎగ్జామినేషన్ సిటీని కూడా చేంజ్ చేసుకోవాలి అనుకుంటున్నారు వాళ్ళు. నెక్స్ట్ మనకి ఇక్కడ దీనికి సంబంధించిన లింక్ కనుక చూసుకుంటే అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత పైన ఇక్కడ మీకు స్క్రోలింగ్ అనేది కనిపిస్తూ ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేయండి. అది మీకు కనిపించకపోతే ఈ రకంగా క్లిక్ చేస్తే మనకు ఎడిట్ మేక్ చేంజెస్ టు ది అప్లికేషన్ ఫామ్ సీటెట్ జూలై 2023 అనేది ఉంది కదా, క్లిక్ చేస్తే మనకి ఈ రకంగా మరొక లింక్ వస్తుంది. దీన్ని క్లిక్ చేస్తే మీకు మీరు లాగిన్ అయ్యేసి మీ యొక్క మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి తప్ప మిగిలినవి అన్నీ కూడా మీరు ఎడిట్ చేసుకోవడానికి అవకాశం అనేది ఇక్కడ కల్పించడం జరిగింది. ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ మనకి ఇక్కడ చాలా రోజుల నుంచి చాలామంది అడుగుతున్నటువంటి అంశం ఏంటి అంటే ఎస్జీటీకి సంబంధించి బిఎడ్ వర్సెస్ డిఎడ్ కేసు అనేది ఉంది కదా, అది 8 దాకా వచ్చింది, దాని గురించి ఏం చెప్పట్లేదు అంటున్నారు. అప్డేట్స్ ఉంటే మీకంటే తొందరగా నాకే చెప్పాలని ఉంటుందండి. ఇది కొంచెం ఇది మనకు దొరకడం ఇలాంటి క్వాలిటీ లేనటువంటి ఈ కాపీ అనేది దొరికింది, మళ్ళీ మీరు క్వాలిటీగా పెట్టండి అని మాత్రం అడగకండి. ఎందుకంటే ఇక్కడ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నేను చెప్తాను, మీకు కూడా మ్యాక్సిమం కనిపిస్తుంది. ఇక్కడ 720x1080 పిక్సెల్లో కూడా మీరు పెట్టుకోవడానికి అయితే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ మీకు కూడా కనిపిస్తుంది, నేను కూడా చెప్తాను, వినేటువంటి ప్రయత్నం అయితే చేయండి. అయితే ఇక్కడ బీఎడ్ వాళ్లకు 6 మంత్స్ బ్రిడ్జ్ కోర్సు, దానిపైన కనుక చూసుకుంటే ప్రైమరీ టీచర్ కేవీఎస్కి సంబంధించి 13,404 పోస్టులకైతే నోటిఫికేషన్ రిలీజ్ అయినటువంటి సంగతి అందరికీ తెలిసిందే. అయితే దానికి సంబంధించి ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. అయితే రిజల్ట్ అయితే పెండింగ్లో ఉంది. దేంది అంటే ప్రైమరీ టీచర్ రిజల్ట్ అయితే పెండింగ్లో ఉంది. టీజీటీ, పీజీటీ మిగిలినటువంటి వాటికి సంబంధించిన రిజల్ట్ అనేది ఇచ్చేసిండ్రు, అదంతా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ప్రైమరీ టీచర్కి సంబంధించినటువంటిది పెండింగ్లో పెట్టిండ్రు, ఎందుకంటే ఇక్కడ బీఎడ్ వాళ్ళకు కూడా అవకాశం అనేది ఇచ్చిండ్రు. సుప్రీంకోర్టు ఫైనల్ జడ్జిమెంట్ వస్తే దాని ప్రకారంగా మేము దీనికి సంబంధించిన భర్తీ ప్రక్రియ చేపడతాము అని దీన్ని అయితే పెండింగ్లో పెట్టారు. అయితే ఇక్కడ చూసుకుంటే రాజస్థాన్ హైకోర్టులు కనుక చూసుకుంటే గతంలో 25/11/2021 కనుక చూసుకుంటే నవంబర్లో మనకైతే ఒక జడ్జిమెంట్ అనేది ఇవ్వడం జరిగింది, సంచలనాత్మకమైనటువంటి జడ్జిమెంట్ అని చెప్పుకోవచ్చు. అదేంటి అంటే డిఎడ్ వాళ్ళకు సంబంధించి అంటే డిఎడ్ కోర్సు ఎవరైతే చేస్తారో వాళ్ళకు మాత్రమే ఎస్జీటీకి అవకాశం ఇవ్వాలి, బిఎడ్ వాళ్ళకి అవకాశం ఇవ్వద్దు అనేటువంటిది
ఇక్కడ రాజస్థాన్ హైకోర్టు ఇది గతంలో ఇచ్చినటువంటి తీర్పు అండి, ఇప్పటిది కాదు. ఇది ఇప్పుడు ఏంటంటే ఇక్కడ సుప్రీంకోర్టుకు వీళ్ళంతా ఎన్సిటీ వీళ్ళంతా ఏం చేసిండ్రంటే సుప్రీంకోర్టుకి అయితే వెళ్ళడం జరిగింది. అట్లా కాదు, బీఏడ్ వాళ్ళకు కూడా ఇవ్వాలని ఇక్కడ దానికి సంబంధించి అయితే సుప్రీంకోర్టులో కేసు అనేది అయితే వేయడం జరిగింది. వీళ్ళంతా కూడా మళ్ళీ అప్పీల్కి అయితే వెళ్ళడం జరిగింది. అయితే దానికి సంబంధించి సుప్రీంకోర్టు డిఏడ్ వర్సెస్ బీఏడ్ వాళ్ళకి సంబంధించిన వాదనలన్నీ విన్న తర్వాత 12 జనవరి 2023లో కనుక చూసుకుంటే దీనికి సంబంధించినటువంటి తీర్పును అయితే రిజర్వ్ చేయడం జరిగింది. రిజర్వ్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకుంటే దీనికి సంబంధించినటువంటి జడ్జిమెంట్ కనుక చూసుకుంటే ఫైనల్ జడ్జిమెంట్ అనేది ఎప్పుడు బయటకు వస్తుంది సార్ అంటే విల్ బీ డెలివర్డ్ ఇన్ ద 3rd week of July 2023. అంటే జూలైలో, ఇది మే కదా, మే అయిపోయింది దాదాపు, నెక్స్ట్ మనకు జూను జూలై అంటే నెక్స్ట్ మంత్ వరకు అయితే ఇంకా 2 మంత్స్ లోపు అయితే దీనికి సంబంధించినటువంటి జడ్జిమెంట్ అనేది బయటకు అయితే వస్తుంది. వచ్చిన తర్వాత ఈ ప్రైమరీ టీచర్కి సంబంధించిన నెక్స్ట్ ప్రాసెస్ అనేది చేస్తామని వాళ్ళైతే అంటున్నారు. అయితే చాలామంది అడుగుతున్నారు అసలు బీఏడ్ వాళ్ళు ఎస్సీటీకి ఎలిజిబులా కాదా అని. ఈ జడ్జిమెంట్ వచ్చే వరకు ప్రజెంట్ అయితే వాళ్ళు ఎలిజిబుల్ అండి. ఒకవేళ జడ్జిమెంట్ అనేది ఏ రకంగా వచ్చినా కూడా దాని ప్రకారంగా మీ యొక్క ఎలిజిబిలిటీ అనేది మారుతుంది. ఒకవేళ ఈ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్లో కనుక చూసుకుంటే ఇక్కడ డిఏడ్కి సంబంధించినటువంటి వాళ్ళు బీఏడ్కి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఎస్సీటీకి ఎలిజిబుల్ అని ఇచ్చిందనుకోండి, అప్పుడు బీఏడ్ వాళ్ళు డిఏడ్ వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. కేవలం డిఏడ్ చేసినటువంటి వాళ్ళు ఎస్సీటీ పోస్టులకు ఎలిజిబుల్ అని ఇచ్చారనుకోండి, వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. ఇంకా దీనికి సంబంధించినటువంటి తీర్పు అనేది ఫైనల్ జడ్జిమెంట్ అనేది రాలేదు. అది జూలై, మనకు జూలై 3rd week లోనైతే రావడానికి అవకాశం ఉంది అని ఇక్కడ క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేశారు. ఎందుకంటే ఎన్విఎస్కి సంబంధించినటువంటి కేంద్రీయ విద్యాలయం కేవీఎస్ అండి, కేవీఎస్కి సంబంధించి అయితే ఇక్కడ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మనకైతే జూలై 3rd week లో దీనికి సంబంధించినటువంటి జడ్జిమెంట్ అనేది వచ్చేస్తుంది. మీరు ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు. దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాం. నెక్స్ట్ మనకు పోలీస్ తుది ఫలితాల విడుదల, అర్హత సాధించినటువంటి అభ్యర్థులు 84.06%. నేటి నుంచి వెబ్సైట్లో ఓఎంఆర్ షీట్లు రీవెరిఫికేషన్కు జూన్3 వరకు అవకాశం, టీఎస్ఎల్పీఆర్బి చైర్మన్ శ్రీనివాసరావు ప్రకటన. ఆల్రెడీ నిన్ననే పెట్టారండి వెబ్సైట్లో కనుక చూసుకుంటే, మీ యొక్క స్కోర్ కార్డ్ ఇచ్చిండ్రు, దాని తర్వాత ఓఎంఆర్ షీట్ను కూడా మీకు ఇవ్వడం జరిగింది కాబట్టి ఏవైనా తప్పులు కానీ అంటే అక్కడ మీకు కౌంట్ చేసుకొని క్లియర్గా ఉండి ఏవైనా ఇబ్బంది తలెత్తింది అనుకోండి, మీరు అభ్యర్థులు తమ ఓఎంఆర్ షీట్లను బుధవారం నుంచి వెబ్సైట్లో చూసుకోవచ్చని ఈ మేరకు బోర్డు చైర్మన్ శ్రీనివాసరావు మంగళవారం అయితే ఒక ప్రకటన విడుదల చేశారు. అభ్యర్థులు అఫీషియల్ వెబ్సైట్లో కనుక చూసుకుంటే లాగిన్ ఐడి ద్వారా తమ ఓఎంఆర్ షీట్లతో పాటు ఫైనల్ కీలు సైతం చూసుకోవచ్చని ఆయన తెలిపారు. ఏవైనా ఇబ్బందులు ఉంటే ఇక్కడ నంబర్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, ఈ నంబర్లలో మీకు కాల్ చేసి అయితే మీకు ఏదో ఒకదాన్ని కాల్ చేసి మీ యొక్క డౌట్స్ అయితే క్లారిఫై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ సపోర్టింగ్కి సంబంధించినటువంటి ఒక మనకు ఈమెయిల్ ఐడి కూడా ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించినటువంటి దానికి కూడా మీరు ఈ మెయిల్ అయితే చేసుకోవచ్చు, మెయిల్ చేసి మీ యొక్క డౌట్స్ ఏవైనా ఉంటే క్లారిఫై చేసుకోవచ్చు. ఇక్కడ నంబర్స్ ఇచ్చారు కాబట్టి దానికంటే ఈ నంబర్స్ కాల్ చేయడమే బెటర్ అండి. నెక్స్ట్ 3 వరకు రీవెరిఫికేషన్ గడువు, తుది ఓఎంఆర్ షీట్లో ఏవైనా అనుమానాలున్నా, మార్కుల లెక్కింపులో ఏవైనా అనుమానాలు ఉన్నా కానీ అభ్యర్థులు రీకౌంటింగ్ లేదా రీవెరిఫికేషన్కు దరఖాస్తు చేసుకునేందుకైతే జూన్1 నుంచి 3వ తేదీ రాత్రి 8 గంటల వరకు అయితే అవకాశం అయితే ఉంటుంది అనేటువంటి అంశం అయితే చూస్తున్నాం. ఖచ్చితంగా మీకు ఏదైనా రీకౌంటింగ్ కానీ ఏదైనా ఉంటే కనుక చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఎడిటింగ్కు కూడా అవకాశం, తుది రాత పరీక్షలో అర్హత సాధించినటువంటి అభ్యర్థులు ఎవరైనా వివరాల నమోదులో పొరపాట్లు చేసి ఉంటే వారికి ఎడిట్ ఆప్షన్ కూడా ఇవ్వనున్నట్టయితే శ్రీనివాసరావు అయితే చెప్పారు. ఇప్పటికే బోర్డు అభ్యర్థించినటువంటి వారి కులము, వయసు, లోకల్ క్యాండిడేట్ క్యాండిడేచర్కి సంబంధించి ఎక్స్ సర్వీస్ మెన్వాళ్ళు స్టేటస్, దానికి సంబంధించి అకాడమిక్ విద్యార్హతల్లో తప్పులను సరిచేసేందుకు కూడా సర్టిఫికెట్ వెరిఫికేషన్ సమయంలో అవకాశం కల్పిస్తామని అయితే చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ఫైనల్కి రిలీజ్ చేస్తారంటే రిజల్ట్ అనేది వచ్చిన తర్వాత వచ్చినట్టే, అంటే కంప్లీట్ రిజల్ట్ కాదండి, ఇది జస్ట్ మీ యొక్క స్కోర్ తెలుసుకోవడానికి ఉపయోగపడేటువంటి రిజల్ట్ మాత్రమే. దాని తర్వాత ఫైనల్గా కంప్లీట్గా మనకు కంప్లీట్ రిజల్ట్ అంటే ఫలితాలు ఎప్పుడు వస్తాయి అంటే అభ్యర్థులకు సంబంధించినటువంటి సెలక్షన్ లిస్ట్ అనేది ఫస్ట్ అయితే దీనికి సంబంధించి వెరిఫికేషన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. దాని తర్వాత దీనికి సంబంధించినటువంటి ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది పెడతారు. అందులో మీకు ఏవైతే హాల్ టికెట్ నెంబర్స్ కనిపిస్తాయో వాళ్ళు సెలెక్ట్ అయినట్టు. నెక్స్ట్ మనకు ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో 37 మంది డిబార్ అనేటువంటి అంశం, భవిష్యత్తులో పరీక్షలు రాయకుండా నిషేధం, టీఎస్పీఎస్సీ కీలక నిర్ణయం అనేటువంటి అంశం అయితే చూస్తున్నాం. ఇది ఈనాడు పేపర్లో రావడం జరిగింది, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ టీచర్లకు ప్రమోషన్లు కల్పించేది ఎన్నడూ అనేటువంటి అంశం అయితే చూస్తున్నాం. చాలా చోట్ల అన్ని చోట్ల కూడా ఇన్ఛార్జ్లో పనిచేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ప్రమోషన్లు అనేటివి చేయడం ద్వారా ఆ పోస్టుల భర్తీ చేసినట్టు ఉంటుంది కాబట్టి ఆ పోస్టులకు సంబంధించినటువంటి ఇబ్బంది ఉండకుండా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా బదిలీల ప్రక్రియ అనేది త్వరగా చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూస్తున్నాం. ఈరోజే మనకు
దిశా న్యూస్ పేపర్లోనైతే ఈ అప్డేట్ అనేది రావడం జరిగింది. కావాల్సిన వాళ్ళు క్లియర్గా చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక నెక్స్ట్ ఈనాడు ప్రతిభలో ఈరోజు ఎడ్యుకేషనల్ అప్డేట్స్ కనుక చూసుకుంటే మనకి ఇక్కడ ఈనాడు ప్రతిభ వన్లో కనుక చూసుకుంటే మనకు ఏకన్నా జాగ్రఫీకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అప్డేట్స్, అదేవిధంగా నెక్స్ట్ మనకు సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి బిడ్ బ్యాంక్ అయితే ఇవ్వడం జరిగింది. దాని తర్వాత మనకు ప్రతిభ వన్లో ఇంకొక నెక్స్ట్ పేజ్లో కనుక చూసుకుంటే ఇక్కడ మనకు సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంగ్లీష్ వర్షన్లో కనుక చూసుకుంటే రీజనింగ్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మనకు చదువుకు సంబంధించినటువంటి పేజ్లో కనుక చూసుకుంటే మైనార్టీ గురుకులాల్లో ఇంటర్మీడియట్, తర్వాత ఐటీఐ కోర్సులకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, దాని తర్వాత ఇక్కడ ఎంచుకోవాల్సింది మీరే, అంటే ఎన్నో దారులు ఉన్నాయి కెరియర్ పరంగా మీరు ఏ దారిని ఎంచుకోవాలి అనేటువంటి అంశానికి సంబంధించినటువంటి గైడ్, అగ్నివీరులకు నౌకాదళ ఆహ్వానము అనేటువంటి అంశం, ఈ రకంగా ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం అయితే చూడొచ్చు. ఇది మీకు ఉపయోగపడింది అనిపిస్తే ఖచ్చితంగా మీ యొక్క ఫ్రెండ్స్కి షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. బాయ్, టేక్ కేర్, జై హింద్.